ఈ మాత్రే నమ అందరికీ నమస్కారమండి నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజు ఈ వీడియోలో నవరాత్రుల్లో భాగంగా ఏడవ రోజు అమ్మవారు మనకి ఏ రూపంలో దర్శనమిస్తారు ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించాలి అమ్మవారిని ఏ రంగు చీరలో ధరింపచేయాలి ఎటువంటి మంత్రాలను చదువుకోవాలి అమ్మవారికి పూజ ఏ సమయంలో చేసుకోవాలి అలాగే ఈ సంవత్సరం మూఢం వచ్చింది కదండి మరి ఈ రోజున అక్షరాభ్యాసం అనేది చేయవచ్చా లేదా ఇటువంటి అన్ని విషయాల గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఇంకా ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము దేవీ నవరాత్రిలో ఏడవ రోజు మూలా నక్షత్రం రోజున అమ్మవారు మనకి సరస్వతీ దేవిగా దర్శనమిస్తారు అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది జగన్మాత చదువుల తల్లి సరస్వతీ రూపంలో దర్శనమిచ్చిన రోజు అమ్మవారు శ్వేతపద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణ దండ కమండలం అక్షమాలను ధరించి అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తుంది త్రిశక్తి రూపాలలో సరస్వతి మూడో శక్తి రూపం సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత ఈ తల్లిని ఆరాధించటం వల్ల బుద్ధి వికాసం విద్యాలాభం లాభం కలుగుతాయి ఈ రోజున ఆ తల్లికి అభిషేకం చేసి పుస్తక పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఈ రోజున మీ పిల్లల చేత తమ పుస్తకాలకు గంధం కుంకుమ బొట్లతో ఓంకారాన్ని రాపించి అమ్మవారి ముందు ఉంచి పూజ చేయించాలి ఇలా చేయటం వల్ల వారు చదువులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు ఈ దేవీశ్వర నవరాత్రుల్లో వచ్చే మూలా నక్షత్రం ఎంతో అద్భుతమైన రోజు ఈ రోజున చిన్న పిల్లలకి అక్షాభ్యాసాన్ని కూడా చేస్తూ ఉంటారు సహజంగా అక్షాభ్యాసం చేయించాలంటే పిల్లవాడి జాతకాన్ని బట్టి ముహూర్తాన్ని నిర్ణయించి అక్షాభ్యాసం అనేది చేయిస్తూ ఉంటాం కదండి కాకపోతే ఏడాదిలో రెండు రోజులు మాత్రం ఎటువంటి ముహూర్తంతో సంబంధం లేకుండా అక్షాభ్యాసాన్ని అనేది చేయిస్తూ ఉంటారండి అంటే వర్జ్యం యమగండం వాటితో ఏమి సంబంధం లేకుండా ఆ రెండు రోజుల్లో ఏ సమయంలో అయినా సరే మనము అక్షాభ్యాసాన్ని చేయించవచ్చు మరి ఆ రెండు రోజులు ఎప్పుడు అని అంటే ఉత్తరాయణంలో వచ్చే వసంత పంచమి రోజున దక్షిణాయనంలో వచ్చే ఈ దేవీశరణవరాత్రులో మూలా నక్షత్రం రోజున అక్షాభ్యాసాన్ని అనేది చేయిస్తూ ఉంటారండి కానీ ఇప్పుడు అనేది ఉంది కదండి మరి ఈ సమయంలో అక్షాభ్యాసం చేయించవచ్చా అని చాలామందికి డౌట్ అయితే రావచ్చండి ఒకవేళ అలా ఎవరైనా చేయించుకోవాలి అని అనుకునేవారు మీకు తెలిసిన పంతులు గారిని అడిగి మరీ చేయించుకోండి మరి ఈ రోజున ఆ తల్లికి పూజ ఏ విధంగా చేయాలి అని అంటే ప్రత్యేకంగా చదువుకునే విద్యార్థులు ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి వీలైతే తెల్ల వస్త్రాలు లేదా పట్టుబట్టలను ధరించాలి అమ్మవారి ముందు తాము చదువుకునే పుస్తకాలను పెన్నులను ఉంచి అమ్మవారితో పాటు ఆయా పుస్తకాలను కూడా పూజించాలి మరి ఈ రోజున అమ్మవారికి ఏ సమయంలో పూజ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామండి అక్టోబర్ రెండవ తేదీ ఆదివారం తెల్లవారుజామున ఐదు గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలలోపు శుభగడిలు అయితే ఉన్నాయండి ఆ సమయంలో పూజ చేసుకోవచ్చు మరలా సాయంత్రం ఆరు గంటల నుంచి ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల మధ్యలో పూజ అనేది చేసుకోవచ్చండి మరి ఈ రోజున ఎటువంటి శ్లోకాలను పారాయణ చేసుకోవాలి అని అంటే సరస్వతి అమ్మవారి అష్టకం సరస్వతీదేవి ద్వాదశనామ స్తోత్రాలు సరస్వతి అమ్మవారి అష్టోత్తరం అలాగే ముఖ్యంగా చదవలసింది సరస్వతీదేవి కవచం సరస్వతీదేవి కవచాన్ని పారాయణ చేయటం వల్ల వాక్శుద్ధి ఎంతగానో మెరుగుపడుతుంది వీటితో పాటు నేను స్క్రీన్ మీద ఇచ్చే ఈ శ్లోకాలను కూడా మీ పిల్లల చేత తప్పకుండా మూడు సార్లు కానీ సార్లు కానీ ఇరవై సార్లు కానీ పారాయణ చేయించండి యా కుందేందుషారహారధవళా యా శుభ్రవస్థాన్విత యా వీణా యా శ్వేత పద్మాసనా బ్రహ్మాచ్యుతశంకర వైసదా వైస్ సామాంపాతు సామాం భగవతి భగవతీ జాజ్యాపహ సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ణని నిత్యం పద్మలయాందేవి సామాం పాతు సరస్వతి తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ ఊనితిన్ నీవు నా ఎల్లంబందును నేర్చి జృమ్మణముగా సుక్తులుషు శబ్దంబుల్ శోభిల్లము బల్కుము నాదువాకురన్ సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన అని ఈ మూడు శ్లోకాలని పిల్లల చేత పారాయణ చేయించండి ఇవేమీ చదవటం రానివారు ఓం సరస్వత్యేన మహా అనే ఈ శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణ చేయండి ఈ రోజున అమ్మవారికి తెలుపు రంగు చీరను ధరింపచేయాలి రోజున అమ్మవారిని తెలుపు రంగు పుష్పాలతో పూజించాలి అలాగే అమ్మవారికి దద్దోజనాన్ని ఆవుపాలతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఈ రోజు తప్పనిసరిగా పిల్లలతో పుస్తక పూజను చేయించండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా అందరూ కూడా ఆ తల్లిని ఆరాధించటం తప్పనిసరి దేవీ నవరాత్రుల్లో ఏడవ రోజు శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారిని కాళరాత్రిగా అలంకరించి బెల్లం శాఖాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు దుర్గామాత ఏడవ అవతారం కాళరాత్రి ఈమె రూపం చీకటి వలె నల్లగా ఉంటుంది అందుకే ఈమెను కాళరాత్రి అని అంటారు ఈమె వాహనం గాడిద ఈ తల్లి ఎప్పుడూ కూడా శుభ ఫలితాలనే ఇస్తుంది అందువల్ల ఈమెను శుభంకరి అని కూడా అంటారు ఈమెను ఎవరైతే పూజిస్తారో వారికి ఆ తల్లి ఎప్పుడూ కూడా శుభాలను కలుగు ఇవ్వండి రోజు ఈ వీడియోలో దేవీశరన్నవరాత్రిలో ఏడవ రోజు అమ్మవారు మనకి ఏ రూపంలో దర్శనమిస్తారు ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించాలి పూజ అమ్మవారికి ఏ సమయంలో చేసుకోవాలి ఎటువంటి రంగు పుష్పాలను సమర్పించాలి ఏ రంగు చీరను ధరింపచేయాలి ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మికపరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెల్ Marie. Thank you for watching my videos.